62 కోట్ల రూపాయల ఖర్చుతో త్వరలో పిడుగురాళ్ల పట్టణానికి కృష్ణా జలాలు తరలింపు దిశగా చర్యలు చేపడుతున్నట్లు గురజల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇంటింటికే తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గురువారం పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 10, 14 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రతి వార్డులో మహిళలు ఎమ్మెల్యేకు అడుగడుగునా హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగిందని, సీసీ రోడ్లు లేని వార్డులను గమనించి త్వరలోనే సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా అర్హులైన పేదలకు పిడుగురాళ్ల పట్టణంలో మొత్తం 6,000 ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించామని ఆయన అన్నారు. ముఖ్యంగా పిడుగురాళ్ల పట్టణ పరిధిలో అద్దంకి, నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కావున బైపాస్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలైన మున్సిపల్ ఆఫీస్, ఆరోగ్య కేంద్రంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను త్వరలోనే పట్టణంలోని చెరువు ప్రాంతంలో చేపట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వచ్చే జనవరి నెలలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, కావున అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా ఆయన సూచించారు. వచ్చే 6 నెలల కాలంలో పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీలకు, సీమంతాలు, వృద్ధులకు షష్ఠీపూర్తి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ భవనాసి హైమావతి ఎల్లారావు, వైస్ చైర్మన్ అద్దంకి బాబు, జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వడ్డెవల్లి సర్వేశ్వరరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాబావలి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, ఆయా వార్డుల కౌన్సిలర్లు సయ్యద్ గౌస్ బేగం, అంబటి హనుమంతరావు, 10వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ ఖాసిం, 14వ వార్డు ఇన్ఛార్జ్ నల్లాటి సుబ్బారావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు హైలైటెడ్ లైట్స్, మన ఎల్ఈడి లైట్లు కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రధాన సమస్య వాటర్ సమస్య ఎక్కువగా ఉంది సార్. ఇక్కడ వాటర్ లేక మన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తండాలు, ఎందుకంటే ఇక్కడ బోర్లు వేసుకున్న 400 అడుగులు నాకు పడట్లేదు. మన ఆ వాటర్ స్కీమ్ రాగానే మార్చి కల్లా అందరికి ఇంటింటికి పైప్ లైన్ ఇస్తామని సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాం. దాదాపు మనం తండాలో 35 మందికి పింఛన్లు కూడా ఇప్పించాం. దాంట్లో బిఎల్సికి వచ్చిన ఇళ్లలో తండా వాసులలో 50 మందిని సెలెక్ట్ చేసుకుని 50 మంది కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకున్నాం సార్. అదే దాదాపుగా మరి 120 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా అనేక సిమెంట్ రోడ్లు, పైప్ లైన్లు, మదర్సా, ఈ రకంగా అనేక నిర్మాణాలు, కళ్యాణ మండపాలు కట్టేయడం జరిగింది. అభివృద్ధి చేస్తా ఉన్నాం. 62 కోట్లు డ్రింకింగ్ వాటర్కి మనం శాంక్షన్ చేయించాం. అవి కూడా ఇంతకుముందు వేసిన పైప్ లైన్, గత గవర్నమెంట్ వేసిన పైప్ లైన్స్ పనికిరాదంటే దాన్ని కూడా రీప్లేస్ చేయాలంటే 20 కోట్లు కూడా ఎస్టిమేట్ కావాలని అధికారులు చెప్పారు. దాన్ని కూడా మనం ఎస్టిమేట్ తయారు చేయించి మొత్తం పైప్ లైన్ అంతా కూడా కొత్త చేయించి 30 వార్డులలో కూడా ప్రతి ఇంటికి కూడా గోవిందపురం నుంచి కృష్ణా నీళ్ళు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇమీడియట్గా ఇక్కడ నీటి సమస్య లేకుండా కూడా వెంటనే చైర్మన్ గారికి, కమిషనర్ గారికి చెప్పి పరిష్కారం చేస్తారు. దానికి ఇవన్నీ కూడా మనం పనులు మొదలు పెడతా ఉన్నాం. సమస్య మనకి ట్రాఫిక్ సమస్య ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యను కూడా మనం బైపాస్ ద్వారా త్వరగా పూర్తి చేసి ఈ ట్రాఫిక్ సమస్యను కూడా మనం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మన సమస్యలు అన్నింటినీ కూడా మనం ప్రభుత్వానికి పంపించి రాబోయే జన్మభూమిలో ఎవరికైతే పెన్షన్లు లేవో 65 సంవత్సరాలు అయిన వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, ఎవరికైతే రేషన్ కార్డు లేవో అవన్నీ కూడా మేము రాసేవాళ్ళు. డోర్ టు డోర్ మన కౌన్సిల్స్ కూడా తిరగాలి. రాసి అవన్నీ ప్రభుత్వానికి పంపించి అవన్నీ కూడా మనం శాంక్షన్ తీసుకున్న దిశగా కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు ఒక్కళ్ళ తర్వాత
ప్రజలందరూ కూడా అనుకుని దీనికి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చేసుకుంటారని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు, విధులు ఏ విధంగా చేస్తా ఉన్నారు, లోట్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదం వైపు పరుగులు పెట్టేస్తాడు. ఒకసారి మనకే ఆశ్చర్యం వేస్తుంది. మన రెండు మాసం చేశాం, పెన్షన్ 200 నుంచి 1000 పెంచాం. ఈరోజు పిడివరాల పట్టణం చూస్తే 125 కోట్ల రూపాయలు నుంచి వచ్చాం. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని, గోవిందాపురం కృష్ణా జిల్లా నుంచి ఇవ్వాలని చెప్పి మనం 62 కోట్లతో శాంక్షన్ చేశాం. గత ప్రభుత్వం వేసిన పైప్ లైన్ నాసిరకం వేశారు, ఇష్టారాజ్యంగా వేస్తే పనికి రాకపోతే ఎస్టిమేట్ సరిపోదండి. ఇంకో 19 కోట్లు ముఖ్యమంత్రి గారు అడిగి శాంక్షన్ చేసుకున్నాం. మున్సిపల్ ఆఫీస్ కానీ హాస్పిటల్ కూడా ఈ నెలలోనే ప్రారంభించి దాన్ని 6 నెలల్లో దాన్ని పూర్తి చేస్తాం. నిర్మాణమైన ఖాళీగా దాన్ని డెవలప్ చేసే బాధ్యతను కూడా మనం తీసుకుంటున్నాం. బైపాస్ రోడ్డు త్వరలో పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనకి తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన ఈ రోజు మనం అభివృద్ధి చేస్తా ఉంటే ప్రజలు కూడా బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్క వార్డుని కూడా అభివృద్ధి చేసి పిడివరాల పట్టణంలో సమస్యలు లేకుండా చేసే బాధ్యతను కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. హలో, సంతం జాతి కొందా